9Grains కి స్వాగతం. రేగిపళ్ళతో నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ రేగిపళ్ళ పచ్చడి మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. రేగి పండ్ల పచ్చడికి నిలవ పచ్చడికి కేజీ కాయలు తీసుకున్నానండి. ఇవి తొడిని తీసి ఇలా తీసుకుందాం. ఇలా తీస్తే పుచ్చులు పురుగులు ఉంటాయండి, జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఇలా పాడైపోయిందండి, ఇది తీసేద్దాం. మంచి కాయలు చూసి వేసుకుందామండి. ఇలా తొడిని తీసేసి ఇలా నొక్కామంటే వచ్చేస్తుంది. ఇలా తీసుకుందాం, పుచ్చిందా లేదా తెలిసిపోతుంది ఇలా నొక్కి తీసుకుంటే. ఇలా చేసుకుందాం మిగతావన్నీ. కాయలన్నీ ఇలా చీల్చుకున్నానండి. దీంట్లో అరకప్పు కల్లుప్పు వేస్తున్నానండి, ఒక టీ స్పూన్ పసుపు. మొత్తం ఈ అట్లా పిసికి జాడేకి వెతుకుందామండి. రెండు రోజులు ఆగి మళ్ళీ తీసి చూసుకుందాం. మొత్తం కలిసి ఇలా పిసికాను, కాయ కూడా సితికింది. జాడీలో వేసుకుందాం ఇది ఇప్పుడు. ఇది ఇలాగ రెండు రోజులు మూత పెట్టి ఉంచుకుందామండి. ఒక లీటర్ వాటర్ మరిగించుకున్నానండి. దాంట్లో 200 గ్రాములు చింతపండు శుభ్రం చేసుకున్నాను. గింజలు పీసు తీసి ఇది నానబెట్టుకుందాం. ఇది పక్కన ఉంచుకుందామండి, ఒక అరగంట నానాలి. రేగి పండ్ల గుజ్జు 2 రోజులు ఊరిందండి. దీంట్లో గింజలు తీసుకుందాం. ఇలా పిసికామంటే గింజలు సపరేట్గా వస్తాయి. ఇలా తీసుకుందామండి, ఇక్కడ విడిగా వస్తాయండి. తీసేసుకుందాం. మిగతావన్నీ కూడా అలాగే తీసుకుందాం. గింజలన్నీ తీసేసుకున్నామండి, ఇన్ని గింజలు వచ్చినాయి. ఇవి నానబెట్టిన చింతపండు దీంట్లో వేసేసుకుందామండి. అవసరమైతే ఈ వాటర్ పోసుకుందామండి. మిక్సీ వేసేటప్పుడు పచ్చి వాటర్ పోయకూడదు, నిల్వ ఉండదు. ఈ మరిగించిన వాటరే పోసుకోవాలి. ఒక కప్పు 250 గ్రాములు కారం వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల మెంతిపొడి వేసుకుందాం. 50 గ్రాముల వెల్లుల్లి అండి వేసేసుకుందాం. ఇవి మొత్తం కలిపేసుకుందామండి. కలిపేసుకుని మిక్సీ వేసుకుందాం. ఇది కొద్ది కొద్దిగా మిక్సీ వేసుకుందామండి, చిన్న జార్ ఇది. మొత్తం మిక్సీ వేసుకోవటం అయిందండి. ఇది కూడా తీసి దీంట్లో వేసుకుందాం. మొత్తం కలిసి ఇలా కలుపుకుందామండి. ఉప్పు కళ్ళు మళ్ళీ మిక్సీలో వేసినప్పుడు నలిగిపోయినాయి కదా, ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. చాలకపోతే కాస్త కలుపుకుందాం. సాల్ట్ చాలా లేదండి, ఇంకో టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇది కలిసేలా కలుపుకుందాం. కూరగాయ పచ్చళ్ళు అంతా ఉప్పు సమంగా సరిపోవాలండి. తక్కువైతే బూజు వచ్చేస్తుంది. ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉండాలి. చట్నీల్లో కూరల్లో తక్కువైనా పర్వాలేదు. ఆ రోజుకు ఆ రోజే అయిపోతుంది కాబట్టి, ఇదేం నిల్వ ఉంచుకుంటాం కాబట్టి ఉప్పు సరిగ్గానే ఉండాలి. సరిగ్గా సరిపోయిందండి. ఇది ఒక తాళింపు పెట్టుకుందాం. స్టవల్ ఇచ్చి బాండి పెట్టుకున్నానండి. 1 కిలో వేరుశనగ నూనె పోసుకున్నాను. ఆయిల్ ఆగిందండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 10 ఎండుమిరపకాయలు, 6 వెల్లుల్లి రెబ్బలు, 5 రెబ్బలు కరివేపాకు, తాళింపు పచ్చట్లో కలిపేసుకుందామండి. ఇది కలిపేసి జాడీలో తీసేసుకుందామండి. రేగి పండ్ల పచ్చడి రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.